రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నకు పగనామాలు పెడతాడా, రాష్ట్ర ప్రజానీకానికి మేలు చేస్తాడా, లేదా రాజశేఖర రెడ్డికి తనయుడు గారు నిరూపించుకొని పోలవరం కడతాడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పోలవరం అనేది ఎప్పటి నుంచో ఉన్నా వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక ఆటంకాలు ఎదుర్కొని పక్కన మూడు రాష్ట్రాల్లోతో మాట్లాడి ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకించిన కూడా వాళ్ళతో కూడా మాట్లాడి సంప్రదించి దాన్ని కొడుకు తీసుకొచ్చి 147 అడుగులు ఎంత మీటర్లు అని చెప్పి చెప్పాడు. అలానే అప్పుడు కొంతమంది వ్యతిరేకించారు, కానీ సిపిఐ మేము మాత్రం పోలవరం మొట్టమొదటి అంకితభావుతున్నాం కాబట్టి మేము దాన్ని అంగీకరించి కట్టుకోమని చెప్పాము. అయితే తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత రకరకాలుగా మార్పు వచ్చాయి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో కథ సందర్భంలో ఉన్నాడు, కలిసి కాపురం చేసుకుంటున్నాడు లివింగ్ టుగెదర్ లాగా. మరి ఒకవైపున పార్లమెంట్ సభ్యులు మెజారిటీ ఉన్నారు, అసెంబ్లీలో మెజారిటీ ఉన్నారు. బహుశా బీజేపీ రాష్ట్ర పాలితాల కన్నా బీజేపీని సపోర్ట్ చేసేటువంటి వైఎస్ఆర్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంతే స్ట్రాంగ్గా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. కేంద్రం ఏ జీవో తెచ్చినా బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా వ్యతిరేకించినా కూడా ఈయన మాత్రం ఆమోదిస్తూ ఉన్నాడు, దాన్ని అమలు చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి రాజకీయ సఖ్యత ఉంది. అటువంటిప్పుడు ఈ పోలవరం అనే అంశాన్ని ఎందుకు మాయం చేస్తున్నాడు? ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు, పోలవరం కట్టి తీరుతామని చెప్పాడు, ఇప్పుడు కట్టి తీరుతామంటున్నాడు. ఎంత మోసం చేస్తాడంటే 141 మీటర్లు నీళ్ళు నింపుతా, అది మాత్రం ఊరికి కట్టి పెడతా. అంటే 141 మీటర్ల వరకు నీళ్ళు నింపి 147 మీటర్ల వరకు కడతాను తప్ప నేను నీళ్ళు నింపనంటే నేను చొక్కా వేసుకుంటాను తప్ప ప్యాంట్ వేసుకోను నిక్కర్ వేసుకోను చెప్పి రెడ్డిగా ఉంది తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది అసంబద్ధం. అదే ఎత్తుకించి కడితే అది కేవలం బ్యారేజ్గా మారిపోతుంది. ఇప్పుడు మామూలు వైఎస్ రాజశేఖర ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టు కాదైతే అది 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఉత్తరాంధ్ర విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి, అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్నట్టు మూడు జిల్లాలకు కూడా ఈ నీళ్లు గ్రావిటేషన్ మీద పోతాయి, ఎత్తుపోతే అక్కర్లేదు. గ్రావిటేషన్ మీద పోయే నీళ్లు, తర్వాత విద్యుత్ ఉత్పత్తి, తర్వాత ఈ నీళ్లు వీడికి వస్తే శ్రీశైలం నుంచి ఎక్కువ నీళ్లు రాయలసీమకు పంపించవచ్చు, ఇటు ఆంధ్ర ప్రాంతానికి నీళ్ళు ఇక్కడ ఉపయోగించుకోవచ్చు, తెలంగాణ ప్రాంతానికి కూడా ఉపయోగపడుతుంది. అందులో సమగ్రంగా ఉంది కాబట్టి బహుళార్థక పోలవరం ప్రాజెక్టుగా నిర్మించుకున్నాం. ఇప్పుడు తగ్గిస్తే ఏమవుతుందంటే ఆ 900 మెగావాట్ కరెంటు రాదు, ఇది తర్వాత ఉత్తరాంధ్రకి ఎత్తిపోతలు తప్ప గ్రావిటేషన్ నీళ్ళు పోవు, తర్వాత శ్రీశైలంకి నీళ్ళ నుంచి రాయలసీమ వాడుకోవడానికి అవకాశం ఉండదు. దీని కేవలం కృష్ణా బ్యారేజ్ ఎట్లా ఉంటుందో పోలవరం బ్యారేజ్ ఆ విధంగా ఉంటుంది. దానికోసం ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంత ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మోసం చేయడం కానీ కాదు. దీన్ని మేమేం చెప్తామంటే మీరు మీకు ఒక మాట ఉండొచ్చు, మీకు అనేక ఇబ్బందులు ఉన్నాయి, వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నాయి, కాబట్టి రాజకీయం పోవడానికి ధైర్యం లేకపోవచ్చు. ఆల్ పార్టీ తీసుకోండి, అఖిలపక్షంగా వస్తాం మేమందరం కలిసి గట్టిగా ఫైట్ చేస్తాం, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. ఏం చెప్తామంటే అటు కాదు నేను ఒకడే కడతా అంటాడు, ఆడికి పోయిన ఆడికి వీరత్వంతో మిసాలు తిప్పుకుంటూ పోతాడు, ఆడికి మోడీ కాళ్ళ మీద పడతాడు, చివరికి ఆయన తలుపు చాలి కొడతా ఉంటే తమలు పాకు తిట్టంటా ఉన్నాడు. తమలు పాకుతాను ఏంటంటే తలుపు చెక్క నువ్వు ఇట్టంటే సరసాలు అడుకుంటున్నాను. ఈ సరసాలతో మాత్రం రాష్ట్రం అన్యాయం అయిపోతా ఉంది. అందుకనే మేము పిలిపించాం 2 రోజుల పాటు ఈ పోలవరం ప్రాజెక్టు యథావిధిగా కట్టడానికి ఉపయోగపడే పద్ధతులు ముఖ్యమంత్రి ముందుకు రావాలి. లేకపోతే ఈ పోలవరం ప్రాజెక్టుని ఒక రాజకీయ అంశంగా ప్రజలకు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందుకే 2 రోజుల పాటు ఈ ఆందోళన చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా కార్యాచరణ రూపొందిస్తాం. ఈ పోలవరంకి ఎవరు ద్రోహం చేసినా వాళ్ళు మట్టిలో కలిసిపోతారు, జాగ్రత్త అని చెప్పడం ఒకటి. రెండవది, నువ్వు మా నాన్న రాజేంద్ర రాజ్యం తెస్తానని చెప్పినావు, రాజేంద్ర రాజ్యాన్ని తెస్తానని చెప్పిన వాడు ఈయన మరి
వైఎస్ రాజశేఖర్ తెల్లగా అనేటువంటి పొలానికి ఎత్తుకుని అన్యాయం చేస్తున్నావు. అంటే నువ్వు మీ అప్పకు మూడు నామలు పెడతావు, ఓటర్లకు మూడు నామలు పెడతావు, నీ పార్టీ వాళ్ళకి మూడు నామలు పెడతావు, కాబట్టి ప్రజంతా కలిసి నీకు మూడు నామలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అర్థమైపోయింది, నీకు సాయంకాలం అయిపోయింది, ఇంకా నీ దీన్ని కాపాడేవాళ్ళు రెండు. ఇదే జరిగే ప్రెషర్ కుక్కర్ ఆంధ్రప్రదేశ్ ప్రెషర్ కుక్కర్ లాగా ఉంది. ప్రెషర్ కుక్కర్ మించిన కాస్తే అది పేలిపోతుంది. నువ్వు ఆంధ్రప్రదేశ్ కూడా పేలిపోవడం సిద్ధంగా ఉన్నప్పుడు పేలిపోయింది, దాన్ని ఆపడం మీ వల్ల కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పోరాటం పైన చిత్తశుద్ధితో పోరాటం సాగేసే బుద్ధికి వస్తుంది తప్ప, లేకుండా పోతే మిమ్మల్ని ఆ పోరాటం ముంపులో ముంచేస్తా జనం చెప్పి చెప్పాలి.